उदयपाल की अलागे रविशंकर चार सीएम राजी गार बैंक अंदर की काबो मुनपल चैरम गारे मार्टिन चैरम गारे वेद अंदर की नमस्कार प्रभुत्म गुरी पथकाल गुरी भानुगार चपेटे बैंक गुरी रूम निषा माटा इपड़के लेटी गनवर पोटे स्वल्प ओटल धर तो ओडन तरह జగన్మోహన్ రెడ్డి గారిని నడకకుండానే నాకు ఎమ్మెల్సీ ఇస్తారు. తర్వాత జూలైలో అసెంబ్లీ దగ్గర పిలిస్తే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన చేయమంటే అమ్మ నాకు అక్కర్లేదు అన్న ఎమ్మెల్సీ ఇస్తాను కదా చాలు నాకు లేట్ అయినా పర్లేదు అని చెప్పాను. కాదు రెండు ఉంటే పర్లేదు ఇప్పుడు చేయి కృష్ణాజిల్లా రైతులకు సేవ చేసే అవకాశం ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుందంటే నాకు మొట్టమొదటిలో ఇంట్రెస్ట్ లేకుండా తీసుకున్నాను. మా పెన్నర్ బ్యాంక్ పర్సన్ చేసిన తర్వాత మన భానుగారు కూడా చేశారండి అందులో అన్నాన్న గారు కృష్ణనాథన్ గారు కూడా చేశారండి. నేను వచ్చింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దామని వచ్చా. ఇష్టం లేకపోయినా ఆ రోజు సీఎం గారు ఇస్తే తీసుకున్నా కానీ ఈ రోజున సుస్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైతే శాసనసభ్యుడికి చేయడానికి మంత్రుల దగ్గరకు ఇంకొన్న దగ్గరకు కోసం లేకపోతే రోడ్లు డ్రైనేజ్ ఎట్టండి చెప్పించుకోండి. నిజంగా కృష్ణా జిల్లా రైతులకి చేయాలంటే శాసనసభ్యుడి కన్నా ఇది మంచి పదవిగా నేను ఒక మూడు నెలల క్రితం నుంచి అనుకుంటున్నాను. 996 గ్రామాలు ఉంటే ఈ 996 గ్రామాల్లో ఏ ఊర్లో అసలు కేడీసీసీ బ్యాంక్ కానీ మన పిఎస్సిఎస్ కానీ ఎంత లోన్ ఇచ్చిందో డీటెయిల్స్ అడిగారు. 10 రోజుల నుంచి వాళ్ళకి పనిచేస్తున్నారు ఇంకా ఇవ్వాలి. ఇప్పుడు వస్తాయి వారం మండే అది వస్తే ఈ 996 గ్రామాల్లో విజయవాడ పట్టణం కాకుండా ఊరికి ఒక 2 కోట్ల ఇవ్వగలమా 1 కోటి ఇవ్వగలం చూసి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణాజిల్లా రైతులు నేనైనా ఒడ్డుకు తీసుకుంటే 2 రూపాయలు కట్టాలి, భానుగారు 2 రూపాయలు కట్టాలి, మీరైనా 2 రూపాయలు కట్టాలి. ఈ దిక్కుమాల 2 రూపాయల రేటింగ్ గ్రూప్ మాపి నిజంగా రైతు సోదరులకి రూపాయికో 90 పైసలకో 85 పైసలకో ఎకరానికి 6 లక్షల చొప్పున ఇచ్చేద్దామని నిర్ణయం మా పాలకోసం తీసుకుంది. ఏ గ్రామంలో రైతు సోదరులైనా 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలంటే ఊరు పెద్దకో కోతగోయే డబ్బు కొప్పనూరుతానికో కూడా మీరు 50 లక్షల కోసం బయటకు వెళ్లకుండా 1 లక్ష రూపాయలు టర్మ్ లోన్ కింద కూడా ప్రతి రైతుకి 1 లక్ష 20 వేలకి ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే పిల్ల పెళ్ళైనా పిల్ల బంగారం అనుకుంటా ఉన్నా మీ బంగారం మీ పొలాన్ని మాకు తగ్గట్టు పెడితే మా పిఎస్సిఎస్లో కానీ మా బ్యాంక్ బ్రాంచ్లో కానీ మీకు 10 లక్షలు రుణం ఇస్తాం. అలా ఏ పథకాలు ఏమన్నాయని మీరు బ్యాంకులు కనుక్కోండి. మా బ్యాంక్ ప్రెసిడెంట్ చదువుతారు, సెక్రటరీ చదువుతారు, మా బ్యాంక్ అధికారులు చదువుతారు. ఎక్కడ పొలం అంటే 6 లక్షల రూపాయలు కేడీసీసీ బ్యాంక్ మీకు పొలం పెడదామంటే మా కేడీసీసీ బ్యాంక్ తలుపు తెరిచి ఉంటాయి అనేది తెలియజెప్పండి అందరికీ. నేను వచ్చినప్పుడు 5,200 కోట్లు టర్న్ అంటే ఇప్పుడు దాదాపు 6,000 వచ్చింది. 800 కోట్లు పెంచారు ఈ కరోనా వచ్చినా కూడా. కాదు నాకు ఉన్న సమస్య ఏంటంటే మా బ్యాంక్ అధికారులకు నాతో ఎక్కువ పని చేపెడుతున్నారు. నేను ఊరిని ఒక గంట సేపు కాఫీ దగ్గర అక్కడ బ్యాంక్ వెళ్తాం అనుకుంటే ఇలా చేయట్లేదు. నేను చేసేది ఈ మంచి అవకాశం పదవిలో ఎంత ఉన్నదని పనిచేసిన బట్టే మనిషిని బట్టి ఉంటుందని భావించి నేను పనిచేద్దామని వారానికి 40 గంటలు 35 గంటలు బ్యాంక్ మీద పనిచేస్తాను. ఎట్టి పరిస్థితులు కృష్ణా జిల్లా రైతులు అలాగే బంగారం ముత్తూట్ ఫైనాన్స్, మణపురం ఫైనాన్స్, ఇక విజయవాడలో అయితే అసలు పేర్లు కూడా గుర్తులేని ఫైనాన్స్ కంపెనీలు వచ్చేసింది. 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి పేద ప్రజల దగ్గర మధ్యతరగతి ప్రజల దగ్గర బంగారం తగ్గడం పెట్టి వడ్డీలు కట్టే పరిస్థితి. దాన్ని వడ్డీకి వడ్డీ కడతాం, 2 రూపాయలు 3 రూపాయలు తెరకు కడతాం. ఇవన్నీ కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్కి కానీ మీ బ్యాంక్ కానీ పిఎస్సిఎస్ కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి మనిషికి 1000 రూపాయల దగ్గర 1000 రూపాయలు 10,000 దగ్గర నుంచి 40 లక్షల రూపాయల వరకు బంగారం మీద లోన్ ఇచ్చే పరిస్థితి కల్పించాం. 80 పైసలు వడ్డీకి కేవలం కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉండటానికి మా రాజకీయ నాయకులు పాప చైర్మన్లో అందరూ కృషి డెఫినెట్గా ఉంది. కానీ కాకుండా ఇక్కడ బ్రిడ్జ్ కడతాం, ఫెర్టైల్ ల్యాండ్ అవటం, రైతువారి వ్యవసాయం చేసి ఆ రోజు నుంచి కూడా కృష్ణాజిల్లా సహకార తంత్రుని మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాడుకుని ఉపయోగించుకున్న పరిస్థితి. రాను 6 గంటల కష్టపడిన వ్యవసాయం వరకు వ్యవసాయం లాభసాటిగా లేదని కౌలుదారుల చేతిలోకి వెళ్ళింది. కానీ కౌలుదారులకి ముఖ్యమంత్రి గారు రైతు భరోసా పథకాలు ఏదైనా చేస్తున్నాడు కాబట్టి మనం బ్యాంక్ కార్డు మనం తనఖా పెడితేనే ఉపయోగాలు కాబట్టి మనం రైతు కుటుంబ సభ్యులు రైతులు పిల్లలు చదువుకోవాలంటే విజయవాడలో జగ్గపెట్టిన టౌన్లో ఇల్లు స్థలం తాకట్టు పెడితే లోన్ కానీ వ్యవసాయ భూమి పెడితే చదువుకుంటే లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. బహుశా భారతదేశం లేదు, 1-2 సార్లు ఉన్నాయో ఇంకా డౌట్ కొన్ని కనుక్కోవాలి. ఎక్కడ వ్యవసాయ భూమి పెడితే చదువుకునే పిల్లలు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రైతు సోదరుల బిడ్డల కోసం ఇంజనీరింగ్ చదివితే 10 లక్షలు, మెడికల్ అయితే 20 లక్షలు, విదేశాల్లో చదువుకుంటే 10 లక్షలు, 100 ఎకరాలు 1000 సెంట్లు పొలం ఉన్న ఏ రైతైనా 20 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకి లోన్ తీసుకున్న పనులు చదివించుకునే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా రాబోయే కాలంలో పథకాలు
చాలా ప్రవేశపెట్టే పరిస్థితి. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా 7.5 లక్షలు అనుమోస ఇంకా 10 లక్షలు పెంచాం. 50,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇస్తే కృష్ణా జిల్లా సహకార కేంద్రమైన పరిస్థితి బాగానే ఉంది, ఇంకా పెంచుదామని మరో 50,000 మా పాలకవర్గం నుంచి మీకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. డ్వాక్రా గ్రూప్లు 95% కన్నా బాగా కట్టినారు అందరికీ జిల్లా మొత్తం. అలాగే మీరు పిఎస్సిఎస్ సబ్జెక్టు చాలా కోరికలు కోరినారు, బంధుం కోరికలు కోరు మారు కోరికలు కోరితే ఇప్పుడు తీర్చేస్తాం అని అంటే మీ పోచంపల్లి పిఎస్సిఎస్కి ఆ చెస్ట్ లాకర్ సౌకర్యం అది అయిపోతుంది కదా. మీరు రెండోది కొంచెం చూడాలి, ఆస్తి హద్దులు ఉన్నట్టే ఆస్తి కూడా హద్దులు ఉండాలి. పదవులకి వారికి వచ్చిన ఏదో వచ్చారో ఉపయోగం లేదని దీన్ని 8,000 కోట్లకి తీసుకెళ్ళాలి వచ్చే మార్చికి. దాదాపు దేశంలో 6వ 5వ స్థానానికి వచ్చింది, 1వ స్థానంలో చాలా కష్టం, 20,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నాయి. కనీసం 3వ స్థానంలో 2వ స్థానంలో తీసుకెళ్ళి ట్రై చేస్తా. దాని అంతకి మీ బ్యాంక్ ప్రెషన్ సహకారం, బ్యాంక్ ఉద్యోగుల సహకారం కావాలి. ఈరోజు పెనుగంచిపోలు మరియు జగ్గేపేట పట్టణంలో రైతులకి 5 కోట్ల రూపాయల వరకు డ్వాక్రా సంఘాలకి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు పత్రి ఉదయపాటి గారికి అలాగే మా బ్యాంక్ ప్రొఫెషనల్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని